మరి కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నాయో అది మార్చుకోవాలని చెప్పి నేను వారి సందర్భంగా మీడియా ద్వారా కోరుతా ఉన్నా ప్రజలు కరోనాతో పక్క అల్లాడుతుంటే ఒక పక్క భయం భయంతో వణికిపోతుంటే ఇప్పుడు అందరి దృష్టి మరి ఈ రోజు అందరి బాట కరోనా ఏ విధంగా అరికట్టాలి ఏ విధంగా దీని ఇంకా విజృంభణ జరగకుండా ఇంకా ఇంకా పెద్ద ఎత్తున గ్రామాలకు కూడా ఈ రోజు ప్రతి జిల్లాల గ్రామాలకు ఈ రోజు పాకుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మరి ఈ రోజు వాని ఏ విధంగా ఆదుకోవాలంటటువంటి సోయి లేకుండా ఈ రోజు రాజకీయాలు చేయడానికి తెరలిప్తున్నటువంటి నాయకులకు కొంచెమైన సిగ్గు శరము ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఇంకా మరి మరి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు అయ్యా అవ్వకు పుట్టడం ఎంత నిజమో మత విశ్వాసం కూడా అంతే నిజమని మాట్లాడుతున్నారు మరి ఈ అయ్యా అవ్వకు పుట్టిన వాళ్ళు మరి బైసాలో హిందువుల మీద దాడులు జరిగినప్పుడు ఎక్కడున్నారయ్యా మీరు హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు ఏమైపోయింది భూమి మీద లేరా ఏదైనా మధ్యలో విహరిస్తున్నారా ఎక్కడ పోయినారు రోజు మీరు అప్పుడు హిందూ ధర్మం గుర్తుకు రాలేదా మరి విశ్వాసం గుర్తుకు రాలేదా మేము ప్రతి హిందువు ఇంటిని కూడా పవిత్ర దేవాలయంగానే భావిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను భైంసాలో దాదాపు 20 ఇండ్లు ధ్వంసం విధ్వంసం చేసినప్పుడు జరిగినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయింది ఒక్కసారైనా దాని గురించి ఎవరైనా మాట్లాడినరా ఎక్కడ పోయింది వాళ్ళు మన వరంగల్లో పూజారి మీద పూజారి హత్య జరిగినప్పుడు మరి అయ్యా అవ్వకు పుట్టినోళ్ళు అయితే ఏంటని మాట్లాడేటోళ్ళు ఎక్కడ పోయిండ్రు 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువుల సంగతి ఏందో చూస్తా అనేటటువంటి అబరుద్దీన్ కానీ వారు మాట్లాడేటటువంటి విషయం మాట్లాడే సందర్భంగా ఏ ఒక్కరైనా స్పందించి మరి మాట్లాడినరా మరి ఆ రోజు అయ్యా అవ్వకు పుట్టినటువంటి వాళ్ళకి ధ్యాస లేదా కొంచెమైన సిగ్గు ఉండాలి వీళ్ళకు రాజకీయాలు చేయాలి ఎప్పుడు రాజకీయాలు చేయాలి ఎప్పుడు ప్రజల వెంబడి ఉండాలనేటటువంటి సోయి లేనటువంటి నాయకులు ఈరోజు ఒకరికొకరు తొత్తులుగా అండర్స్టాండింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు వీళ్ళ గురివిందకు నీతి చెప్పేది అయ్యా మీరు లోపల లోపల ఒకటే ఎక్కడ బీజేపీ బలపడుతుందో అని లోపల లోపల ఇద్దరు రాసుకొని పూసుకొని తిరుక్కుంటూ బయటికి డ్రామాలు చేసుకుంటూ ఈరోజు బీజేపీ రాష్ట్రంలో బలపడుతున్నటువంటి నేపథ్యంలో లోపల రెండు పార్టీలు ఒకటై బయటికి డ్రామాలు చేస్తూ మీరా మాకు చెప్పేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాటిపైన స్పందించి బాధ్యతాయుతంగా వ్యవహారం చేసినటువంటి వ్యక్తులు మరి ఈరోజు వారితో ఏకమై కుట్టలు అనేటటువంటి రాజకీయాన్ని మానుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ నీచ రాజకీయాలను మానుకోండి ఈరోజు ఈ రాష్ట్రాల్లో ప్రజలు పడుతున్నటువంటి ఈ బాధను ఈ కరోనా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఏ కుటుంబంలో ఎవరికి ఏ రోజు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో భయపడుకుంటూ ప్రజలు జీవిస్తుంటే వారికి సరైనటువంటి వసతులు కల్పించండి నిన్న కిషన్ రెడ్డి గారు హాస్పిటల్ విజిట్ చేసిండు అక్కడ వెంటిలేటర్లు ఖాళీ ఉన్నాయి అంటే ఈరోజు ఏంది పరిస్థితి ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు చికిత్స చేయాల్సింది పోయి ప్రతి ఒక్కరు ప్రభుత్వ దవాఖానాలోనే చికిత్స చేసుకోండి అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఎందుకు ఈరోజు ప్రభుత్వ దవాఖానాల్లో బెడ్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ విధమైనటువంటి వసతులు మీరు అందించక కరోనా బాధితులకు భరోసా కల్పించలేక ఈరోజు చేతులెత్తేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కేవలం మత రాజకీయాలకు తెరలేపి ఈ విషమైన ఈ విషయాలన్నీ కూడా పక్క కరోనా విషయాన్ని పక్కదారి మళ్ళించే విధంగా ఏదైతే రాజకీయం నీచ రాజకీయం చేస్తుందో ఆ నీచ రాజకీయాలు మానుకోండి కరోనాని కరోనా వల్ల ఈరోజు ఈ రాష్ట్రం అట్టుడికి పోతా ఉంది కేసులు పెరగకుండా వచ్చిన బాధితుల కరోనా పాజిటివ్ వచ్చినటువంటి బాధితులను కాపాడుకోవడానికి సరైన వైద్య సదుపాయాలు వైద్యాన్ని అందించడానికి ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ లో కాదు ఆసుపత్రులు విజిట్ చేయండి ప్రభుత్వ దవాఖానాలు మీరు విజిట్ చేయండి ఏ విధంగా ఉన్నాయి అక్కడ వసతులు చూడండి మీరే అన్నారు కదా బీదవాడైనా గొప్పవాడైనా అందరు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందాలని మరి ఆ పరిస్థితి ఈరోజు ఉన్నదా ఒక్కసారి ఆలోచన ఒకసారి వెళ్ళి మీరు స్వయంగా ఆసుపత్రులు విజిట్ చేసి పరిశీలించండి చెప్పి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు సెక్రటరియట్ లో ఉన్నటువంటి
ఆ మందిరం పార్టీ ఏదైతే రాజకీయం చేస్తున్నారో బీజేపీ పార్టీకి ఏ సమయంలో ఏది చేయాలో మాకు బాగా తెలుసు ఎప్పుడు ఏం చేయాలో మాకు బాగా తెలుసు ఎవరిని మాకు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు పోచమ్మ మందిరాన్ని వైభవపేతంగా ఎట్లా నిర్మించాలో మాకు తెలుసు కాబట్టి బీజేపీ ఆ మందిర నిర్మాణాన్ని మేము అడుగులేక ముందే మా అడుగులు ముందుకు పడక ముందే ప్రభుత్వం ఎంబడే ప్రభుత్వం తక్షణమే అమ్మవారి ఆలయాన్ని నిర్మించి కరోనా బాధితులకు సకల సౌకర్యాలు ప్రతి ఆసుపత్రిలో కల్పించి కరోనా వైద్య ఖర్చులు తెలంగాణ రాష్ట్రమే మొత్తంగా భరించి ఆయుష్మాన్ భారత్లో ఈ రోజు కరోనాని చేర్పించి ప్రజలందరిని కూడా ఈ రోజు ఆరోగ్యశ్రీలో అన్నిట్లో కూడా ఆయుష్మాన్ భారత్లో చేర్పించి ఉచితంగా కరోనా బాధితులకు ఈ రోజు వైద్యం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం చిల్లర రాజకీయాలు మానుకోండి బీజేపీ పార్టీ పైన చిల్లర వ్యాఖ్యానాలు మానుకోండి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రాష్ట్రానికి అండగా నిలిచి ఈ కరోనా సమయంలో అన్ని రకాలుగా ఆదుకుంటున్నటువంటి నేపథ్యంలో మీరు చిల్లర రాజకీయాలు మాని ప్రజలకు ఏ విధంగా అండగా నిలవాలో ఏ విధంగా భరోసా కల్పించాలో మేమున్నాం ఎవరు ధైర్యంగా ఉండండి భయపడదటువంటి విశ్వాసాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించాల్సింది పోయి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇంబడే కరోనా బాధితులను అందరినీ కూడా కరోనా బాధితులకు అందరికీ ఉచితంగా చికిత్స చేపించే విధంగా ప్రభుత్వ హాస్పిటల్సే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చికిత్స చేసుకున్నా కూడా మరి బీదవారికి అందరికి కూడా ఈ చికిత్స ఉచితంగా లభించే విధంగా ప్రభుత్వం వెంబడే మరి దానికి ఆరోగ్యశ్రీలు చేర్చండి ఆయుష్మాన్ భారత్ని ఇక్కడ అమలు చేయండి అని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.